నీ పార్టీ వాళ్ళను కూడా దిగజారిపోయి నీ ఎంపీలను ఆ పార్టీలో పంపించి నీ నాయకులందరినీ కూడా బీజేపీలో పంపించి నువ్వు ఇంత హీనంగా మారేట నువ్వు నాయకుడు ఎట్లవుతావు అందుకే అది ప్రజలకు వాస్తవం తెలుసు గనుక నేను నాయకుడు కాదు గనుకనే నిన్నింట్లో కూర్చోమన్నారు ఈ వయసులో 70 ఏళ్లు దాటినటువంటి నువ్వు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ పిచ్చి పిచ్చి మాటలు నీ మీడియా చేత మాట్లాడుతూ నువ్వు మాట్లాడిస్తూ నువ్వు మాట్లాడుతూ ఇంకా కూడా ఏదో నేను ఉద్ధరిస్తున్నాను అనుకునే విధానంలో చేస్తా ఉన్నావు ఈరోజు నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు ఒకే ఒక్క ఛాలెంజ్ నీకు ఆ రోజు సిబిఐ గౌరవం లేదన్నావు ఈ రోజు గౌరవం వచ్చిందన్నావు అదే విధంగా కేంద్రం మీద నాకు నమ్మకం ప్రధానమంత్రి గారు చాలా గొప్పవారని చెప్పి పొగుడుతూ ఉత్తరం రాశావు ఏదో విధంగా ఆయన మెప్పు పొందాలని ఈ రోజు నేను ఇదే నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నీ అత్తగా కాదు నిజంగానే ఈ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను అడుగుతా ఉన్నాను నేను నీ మీద కేసు వేశాను ఆ కేసు వేస్తే 14 సంవత్సరాలు స్టే తెచ్చుకొని నువ్వు దాన్ని పక్కదారి పట్టించావు మొన్న సుప్రీంకోర్టు ఆదేశంతో మళ్ళీ అది వికేట్ అయ్యింది అయిన తర్వాత అది ఎట్లా నడుస్తుందో నాకు అర్థం కాదు కానీ బట్ కేసు అయితే ఉంది అట్లాంటి ఈ రోజు నేను అడుగుతున్నాను మళ్ళీ మరొక్కసారి నీ మీద నువ్వు చేసిన దుర్మార్గాలు అవినీతి ఎన్టీఆర్కి చేసిన ద్రోహం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు చేసిన పాపాలు మొత్తం చిట్టాంతా కూడా నా దగ్గర ఉంది వీటన్నిటి మీద కూడా నేను సిబిఐ ఎంక్వైరీగా ఆదేశించమని చెప్పి నేను ప్రధానమంత్రి గారికి ఒక ఉత్తరం రాయాలనుకుంటున్నాను నీకు నిజంగా ధైర్యము దమ్ము ఉంటే నువ్వు నిజమైనటువంటి ఏదో పెద్ద గొప్ప మాటలన్నీ చెప్తా ఉన్న అందరిని ఉద్ధరించినటువంటి నాయకుడిగా మాట్లాడుతా ఉన్నావు కదా సిగ్గు శరము కూడా ఉంటే నేను అడుగుతున్నాను నేను సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి నేను మరొక్కసారి నీ అవినీతి మీద నువ్వు సంపాదించిన ఆస్తుల మీద ఈ దుర్మార్గాల మీద ఎంక్వైరీ వేయమని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వానికి మా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాయదలుచుకున్నాను అలాగే న్యాయ వ్యవస్థకు కూడా నేను రాయాలనుకుంటున్నాను ఇతని అవినీతి మీద మరొక్కసారి విచారణ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పి నువ్వు ఆహ్వానించు మరి ఇప్పుడు ఎక్కడా కూడా నువ్వు అడ్డుకోకుండా నువ్వు దాన్ని స్వాగతించు నువ్వు నిజంగా నీకు సిబిఐని పొగుడుతున్నావు కదా ఇప్పుడైతే మరి అందువల్ల నేను అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పొగుడుతున్నావు కదా అందువల్ల నేను ప్రధానమంత్రి గారికి మరొక్కసారి సిబిఐ ఎంక్వైరీ కోసం ఇతను చేసిన ఆగడాలు అన్యాయాలు లక్షల కోట్ల దోపిడీ ఎందుకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానమంత్రి గారే స్వయంగా ఒప్పుకున్నారు కదా ఏటీఎం లాగా వాడుకున్నాడు చంద్రబాబు కూడా నేను ఇతని అవినీతి మీద ఆల్రెడీ నా కేసు ఉంది అదేవిధంగా నేను మళ్లీ కూడా మరొక్కసారి సిబిఐ ఎంక్వైరీకి నేను రిక్వెస్ట్ చేస్తూ నేను అడుగుతున్నాను దీన్ని కూడా సుమోటాగా స్వీకరించి న్యాయ వ్యవస్థ కూడా దీన్ని అంగీకరించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అలాగే ఏమాత్రం సిగ్గున్నా నేను చెప్తున్నాను 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకోవటం కాదు ఈ పిచ్చి పిచ్చిగా నువ్వు అందరి మీద ఆరోపణ చేయటం కాదు నీ కొడుకు మీద నువ్వు చేసిన అవినీతి మీద నేను కోరేటువంటి ఈ సిబిఐని మనస్ఫూర్తిగా నువ్వు ఆహ్వానిస్తావా వేసుకోమని చెప్పి నువ్వు చెప్పగలవా అలాగే వెయ్యమని చెప్పి నువ్వు కూడా నువ్వు అడగగలవా అట్లా అప్పుడు మాత్రమే నీకు మాట్లాడే నైతిక హక్కు ఉంటే తప్ప లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు పిచ్చి కూతలు కూస్తే పిచ్చి కుక్కను తరిమి కొడతారే జనం గ్రామాల నుంచి అదేవిధంగా నీ పరిస్థితి కూడా అదేవిధంగా రాబోతుంది అనేది నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను ఇష్టం వచ్చినట్టు పిచ్చి కూతలు కూసుకుంటూ ఎక్కడో కూర్చొని హైదరాబాద్లో కనీసం అమరావతి అన్నవాడు అమరావతిలో సొంతిళ్ళు కూడా కట్టుకునేటువంటి వాడివి నువ్వు అమరావతి రైతులకు న్యాయం చేస్తావా అమరావతి పేరుతో నీ భూదంద అంతా కూడా ఈరోజు ఆ సిట్టు మొత్తం కూడా వివరాలతో సహా బయటకు అందించింది కదా దాంట్లో నువ్వు చేసిన పాపాలన్నీ బయటకు వచ్చినాయి కదా నువ్వు ఇంకా ఎంత భయంకరమైన కుట్ర చేశావో ఇప్పుడిప్పుడే అమరావతి రైతులు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇంకా ఎవరో కొద్ది మంది నీ వెనక ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే నీకు సపోర్ట్ చేయొచ్చు కానీ నువ్వు చేసే మోసం ప్రతిదీ ఒక మోసంతో కూడిందే కదా నాకంటే ఎవరు అథారిటీగా చెప్పగలరు నా భర్త కంటే ఎవరు చెప్పగలరు ఎన్టీఆర్ స్వయం ఆడియో వీడియోల ద్వారా నీ పాపాలు నువ్వు చేసిన ద్రోహం వెన్నుపోటు దుర్మార్గాలన్నీ కూడా ఆ రోజు ఆయన ప్రతిదీ కూడా చెప్పారు కదా
సాక్ష్యాలతో సహా అందించారు కదా టీవీల ద్వారా కూడా. అట్లాంటి నువ్వు ఏం చెప్తావు, ఏం మాట్లాడతావు, ఏం న్యాయం చేస్తావు? ప్రజలు నిజంగా దేవుళ్ళు గనుకనే ఈరోజు నిజమైన ప్రజానాయకుడిని ఎన్నుకున్నారు. వాళ్ళని ఎవరు రక్షిస్తారో వాళ్ళకి తెలుసు. నీ మాయ మాటలు మోస మాటలు ప్రజలకు ఎప్పుడో తెలుసు. అందుకే ఎప్పుడూ నిన్ను గెలిపించలేదు. అందుకని వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళ కాళ్ళు పట్టు నువ్వు ఎట్లా నాయకుడివి? ఈరోజు కరోనా వస్తే కనీసం సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా నువ్వంటే 70 ఏళ్ళు అడివి, కానీ నీ కొడుకును పంపించడానికి ఏమి రోగం? వాడికేం మాయ రోగం? 40 ఏళ్ల లోపే కదా. అట్లాంటి ఆడు కూడా రాడా? వాడికి కరోనా పట్టుకుంటుందా? ఇట్లాంటి వాళ్ళు మీరు నాయకులా? మీరు చెప్తే ఈ జనం వినాలా? మీరు చెప్తుంది మాట శాసనం అవుతుందా? అందువల్లే చెప్తున్నాను, ఏ మాత్రం కూడా నాయకత్వ లక్షణాలు లేనటువంటి నువ్వు కేవలం కుట్రలు కుతంత్రాలు దీనికే మరి పూర్తిగా నివాసం చేసుకున్నటువంటి నువ్వు ఈరోజు ఏ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. దయచేసి నేను కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను, న్యాయ వ్యవస్థ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇతను దొంగతనంగా అడ్డదారిలో ఏవో రకరకాలైనటువంటి కేసులు ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోవటానికి చేస్తూ ఉన్నారు. ఇతను రాసే ఉత్తరాలన్నీ కూడా పచ్చి అబద్ధం, ఆధారాలు లేనటువంటి ఉత్తరాలు రాస్తూ చేస్తూ ఉన్నాడు. దయచేసి న్యాయమూర్తులకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇతని అన్యాయాలు అక్రమాల మీద మీరు కూడా నేను మాట్లాడిన మాటలు సుమోటోగా స్వీకరించండి. ఇతను చేసినటువంటి అవినీతి దోపిడీ విధానాల మీద ఒక కేసు మీరు కూడా స్వీకరించి న్యాయ విచారణ జరపాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఆధారాలు లేని లేఖలు రాస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి అడ్డం పెట్టుకుని ఆడుతున్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి ఏదో మీకు ఎట్లా వచ్చినాయి మీ ఆస్తులు? ఒక్కసారి నిలబడగలరా ఈ ప్రజల ముందుకొచ్చి? మీ ఫస్ట్ జీవితం ఏంటో నాకు తెలుసు. ఈ రాధాకృష్ణ ఒక సైకిల్ మీద పోయేవాడు, ఈరోజు ఒక పత్రిక ఎండీ ఎట్లా అయిపోయాడో మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించారు? ఈనాడు రామోజీ ఎక్కడి నుంచి పత్రాలు అమ్ముకొని బతికిన రామోజీ ఎక్కడి నుంచి సంపాదించాడు? అందువల్ల మీరు ఎన్టీఆర్ గవర్నమెంట్ను గుల్చారు. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనా మా ప్రభుత్వం మీద కుట్రలు కుయుక్తులు చేస్తూ ఉన్నారు. ఇంత నీచ స్థితికి ఇంకా కూడా ఎన్నాళ్ళు మీ ఆటలు ఎన్నాళ్ళు జరుగుతాయి? చూశారు ప్రజలు, అందుకే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. కానీ ఇంకా చాలదు, మీకు శిక్ష పడాలా? మీరు జైలుకి వెళ్ళాలి. ఆ రోజు మాత్రమే ప్రజాస్వామ్యం ఆనందంతో నిజంగానే పండగ చేసుకుంటుంది. ఆ రోజే నిజమైన దీపావళి వస్తుంది ప్రజాస్వామ్యానికి. వ్యవస్థలు నాలుగు ఏవైతే ఉన్నాయో, నాలుగు స్తంభాలు, ఈ ధర్మాన్ని, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని, రాజ్యాంగ వ్యవస్థను కాపాడేటువంటి ఈ నాలుగు కూడా సక్రమంగా నిలబెట్టగలిగినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వచ్చారు, వాటిని కాపాడడానికి ఆయన ఉన్నారు. అందువలన ఇలాంటి కుహన రాజకీయ నాయకులు, ఇటువంటి కుతంత్రాల పత్రికలు, ఇటువంటి వ్యవస్థలు వద్దు. ఈ సమాజం నుంచి ఎంత దూరంగా పోతే అంత ప్రజా వ్యవస్థ బాగుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నేను